Hi friends, Nenu Mee Vimalani. Welcome back to our channel Vimala Prathipati. Iroju recipe vachi sweet corn samosa. Ee samosa ante pillala daggara nunchi peddala varaku andaru ishtapade recipe. Ee recipe ni meeku parichayam cheyadam kosam ee roju mee munduku vachanu. Mari let chekunda recipe ni start cheddam. Recipe ni start chese mundu naa video ganaka meeku nachinatlayite like cheyandi, share cheyandi, comment cheyandi, subscribe cheyadam marchipokandi. Munduga సమోసా చేయడం కోసం పిండిని కలుపుకోవాలి. దానికోసం నేను ఒక కప్పు మైదా పిండి, అర కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. మీరు హెల్తీగా చేసుకోవాలనుకుంటే మొత్తం గోధుమ పిండితో కూడా కలుపుకోవచ్చు. అలాగే అందులోకి రుచికి తగినంత సాల్ట్, అలాగే హీట్ చేసిన ఆయిల్. ఇలా హీట్ చేసిన ఆయిల్ వేయడం వల్ల సమోసాలు చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా హీట్ చేసిన ఆయిల్ని వేసుకుని ఈ ఆయిల్ వేయడం వల్ల పిండి కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ఒకసారి స్పూన్తో మొత్తం అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం చల్లారిన తర్వాత చేతితోటి ఈ పిండి అంతటిని మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండి అంతటిని ఇలా కలుపుకోవాలి. పిండి ఇలా ఉండక చుడుతుంటే ఇలా ఉండవాలి. ఇలా అయితే ఆయిల్ ఇందులోకి కరెక్ట్గా సరిపోయినట్టు. ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుని మనం చపాతి పిండిలా కలుపుకోవాలి. ఒకేసారి పోయకూడదండి, కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఇలా మనం పిండిని కలుపుకోవాలి. ఈ పిండి మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని బాగా సాఫ్ట్గా కూడా ఉండకూడదు. మీడియంగా దీన్ని అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ కరెక్ట్గా పోసుకుని దీన్ని కలిపెట్టుకోవాలి. ఇలా పిండిని ఎంత ఎక్కువసేపు కలిపితే పిండి అంత సాఫ్ట్గా తయారవుతుంది, అప్పుడు సమోసాలు కూడా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి. కాబట్టి పిండిని బాగా ఎక్కువసేపు ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండిని కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. స్టఫింగ్ కోసం కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి దానికోసం ఇలా నాన్ స్టిక్ ఒక బాండీ తీసుకుని అందులోకి 3-4 స్పూన్ల అటుకులు వేసుకుని జస్ట్ అటుకులు హీట్ అవుతే సరిపోతుంది. ఇవి రోస్ట్ అవ్వకూడదు. అలాగే వాటిని తీసి పక్కన పెట్టుకుని అదే బాండీలో ఒక 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అందులోకి ఒక స్పూన్ జీలకర్ర, అలాగే 2 పచ్చిమిర్చిని చిన్నగా ఇలా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక ఆనియన్ కూడా చిన్నగా తరిగి ఆనియన్ పీసెస్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి ఆనియన్ బాగా ఫ్రై అవుతున్నప్పుడు అందులోకి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే అందులోకి చిటికెడు పసుపు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకుని చేసుకోవాలి. నేను వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. ఒక మీడియం సైజు స్వీట్ కర్న్ని ఇలా వలుచుకుని వాటిని కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా స్వీట్ కర్న్ కూడా వేసుకున్న తర్వాత ఈ స్వీట్ కర్న్ కూడా ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని మధ్య మధ్యలో తిప్పుతూ ఇలా 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా 5 నిమిషాలు కుక్ చేసిన తర్వాత అందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, అలాగే 1/4 టీ స్పూన్ గరం మసాలా, అలాగే చిన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర, వీటన్నిటిని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి ముందుగా హీట్ చేసి పక్కన పెట్టుకున్న అటుకుల్ని ఇలా చేతితోటి మ్యాష్ చేసుకుంటూ ఇలా నలిపి ఇందులో వేస్తే చక్కగా అటుకులు కూడా బాగా కలుస్తాయి. ఇలా అటుకులు స్వీట్ కర్న్ను బాగా కలిసేలాగా ఒక 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి 1/4 టీ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. ఇలా కారం వేసుకున్న తర్వాత కూడా ఒక 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకుంటే ఈ స్టఫింగ్ కోసం కర్రీ ప్రిపేర్ అయిపోయింది. అంతేనండి, దీన్ని స్టవ్ ఆన్ చేసి పక్కన పెట్టుకుని చల్లార్చుకోవాలి. అలాగే ఇప్పుడు సమోసాని తయారు చేసుకుందాం. దానికోసం ఇలాగా సమోసాని ఫోల్డ్ చేయడానికి ఒక స్పూన్ మైదా పిండి తీసుకుని ఇలా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదండి, దాన్ని మళ్ళీ ఒక 5-10 నిమిషాల పాటు బాగా ఇలా కలుపుకోవాలి. ఈ పిండిని ఎంత బాగా కలుపుకుంటే సమోసాలు అంత బాగా వస్తాయి.
ఇలా పిండి ముద్దని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పీసెస్ని ఇలా చపాతీలా చేసుకోవాలి. వీలైనంత పలచగా వీటిని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న చపాతీల్ని చేతితోటి వీటిని అటు ఇటు ఇలా ఆ చేతి మీదకి ఈ చేతి మీదకి ఇలా అంటుంటే చపాతీ ఇంకా పలచగా అవుతుంది. అలాగే దీని మీద ఉన్న పిండి ఏదైనా ఉన్నా కూడా కింద పడిపోతుంది. ఇలా చపాతీ చేసుకున్న తర్వాత ఒక పెనం పెట్టుకుని ఆ చపాతీని అటువైపున ఇటువైపున జస్ట్ 1 మినిట్ కాల్చుకుంటే సరిపోతుంది. ఇది చపాతీ కాలవలసం లేదండి, జస్ట్ హీట్ ఎక్కితే సరిపోతుంది. అటువైపున ఇటువైపున కూడా జస్ట్ హీట్ ఎక్కితే సరిపోతుంది. ఇలా చపాతీలన్నింటినీ చేసుకుని ఇలా కాల్చుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా రెండో చపాతీని కూడా మీకు చూపిస్తున్నాను. ఇలా పలచగా వీలైనంత పలచగా వీటిని చేసుకోవాలి. ఎంత పలచగా చేసుకుంటే చపాతీలు మనం సమోసా చేసుకున్నప్పుడు సమోసా అంత క్రిస్పీగా వస్తుంది. ఇలా చపాతీ చేసుకున్న తర్వాత దీన్ని చేతితోటి అటువైపు ఇటువైపు ఇలా చేసుకోవాలి. ఇలా అనుకున్న తర్వాత దీన్ని మళ్ళీ పెనం మీద పెట్టి 1 నిమిషం పాటు అటు ఇటు కాల్చుకోవాలి. ఇలా చపాతీలన్నింటినీ మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఎన్ని సమోసాలు చేసుకోవాలనుకుంటున్నామో దాన్ని బట్టి మనం కలుపుకున్న పిండి అంతటిని ఇలా చపాతీల కింద కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న చపాతీలన్నింటినీ ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టి వీటిని కట్ చేసుకోవాలి సైడ్స్. ఇలా సైడ్స్ కట్ చేసిన వాటిని కూడా మనం వేస్ట్ చేయవలసిన లేదండి. వాటిని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వీటిని కూడా మనం ఏమీ పడేయవలసిన అవసరం లేదు. చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుని మీకు చూపిస్తాను ఎంత బాగా ఉంటాయో. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. పిల్లలకి ఇస్తే ప్లేట్లో వేసి చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు వీటిని ఇలా షీట్ల కింద కట్ చేసుకోవాలి మీకు నచ్చిన సైజు. చిన్న సమోసాలు అయితే చిన్న చిన్న షీట్ల కింద, పెద్ద సమోసా అయితే కొంచెం పెద్ద సైజుల కింద. నేను దీన్ని రెండు షీట్ల కింద కట్ చేశాను. ఇలా షీట్లన్నీ కట్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని చూసారు కదా, ఇలా మీకు నచ్చిన సైజులో వీటిని కట్ చేసుకోవచ్చు. ఇలా షీట్లన్నీ కట్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని ఇప్పుడు సమోసాని తయారు చేసుకుందాం. దానికోసం ఇలా మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదండి, సమోసాని తయారు చేసుకోవడం కోసం ఇలాగా ఒక షీట్ తీసుకుని ఇలాగా ఒక వైపున పిండిని అప్లై చేసుకుని దాన్ని ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే సెకండ్ వైపున కూడా పిండిని అప్లై చేసుకుని దాన్ని రెండో వైపుకి ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న సమోసాని చేతిలోకి తీసుకుని ఇలాగా మధ్యలోకి హోల్ కింద చేసి అందులోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్వీట్ కార్న్ స్టఫింగ్ ఉంది కదండి, దాన్ని 1 స్పూన్ పాటు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న స్టఫింగ్ని చేతితోటి ఇలాగా లోనకి ఇలాగా అదమాలి. ఎందుకంటే మనం దీన్ని ఫోల్డ్ చేసినప్పుడు స్టఫింగ్ బయటకు రాకుండా. ఇలా ఫోల్డ్ చేసుకున్న సమోసాని ఎక్కడ హోల్స్ లేకుండా గ్యాప్స్ లేకుండా పిండిని బాగా అప్లై చేసుకోవాలి. ఇలాగా పిండిని అప్లై చేసుకున్న తర్వాత ఈ సమోసాని 5-10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా సమోసాలన్నీ తయారు చేసుకోవాలి. ఎందుకంటే ఇలా 5-10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే మనం ఇలాగా తడిపిండిని అప్లై చేస్తాం కదండి, అదంతా బాగా డ్రైగా అవుతుంది. అలా అయినప్పుడు మట్టుకే మనం ఆయిల్లో వేసినప్పుడు ఈ సమోసాలు విడిపోకుండా ఉంటాయి. మీరు ఎన్ని సమోసాలు అయితే చేసుకోవాలనుకుంటున్నారో సమోసాలన్నింటిని ఇలా తయారు చేసేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. అంతేనండి సమోసాని తయారు చేయడం. ఇప్పుడు ఒక బాండి పెట్టుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా సమోసాలు వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ మీద ఉండకూడదండి. ఇలా సమోసాలను వేసుకుని సమోసాని ఒకేసారి ఫ్రై చేయకూడదు. ఫస్ట్ 50% ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనం చేసుకున్న సమోసాలన్నింటినీ 50% ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుని అప్పుడు రెండోసారి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి ఫ్రై చేసుకుంటే సమోసా లోపల వరకు బాగా ఫ్రై అవ్వదు. ఇలా 50% ఫ్రై చేసుకున్న సమోసాలన్నీ ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీని సమోసా షీట్ల కింద కట్ చేసుకున్నప్పుడు సైడ్న మిగిలిన పీసెస్లు ఉన్నాయి కదండి, వాటిని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. వీటిని కూడా వేస్ట్ చేయవసరం లేదు. ఇలా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో తీసేసుకోవడమే.
మిగిలిన పీసెస్లను కూడా ఇలా ఫ్రై చేసేసుకోవడమేనండి. ఇలా ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా పిల్లలు కూడా వీటిని ఎంతో ఇష్టంగా తింటారండి. అంతేనండి, ఇప్పుడు అదే ఆయిల్లోకి 50% మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న సమోసాలు ఉన్నాయి కదండి, అవి కొంచెం చల్లారినాయి కదా, ఇప్పుడు అదే ఆయిల్లో ఆ సమోసాలు వేసుకుని మనం కంప్లీట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవడమేనండి. అంతేనండి, చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసుకునే స్వీట్ కార్న్ సమోసా. మీకు కూడా నచ్చింది కదూ? అయితే నచ్చితే తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చూసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియపరచండి. ఇలా సమోసాలన్నీ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇదే ఆయిల్లోకి ఒక 4-5 పచ్చిమిర్చిని కూడా మధ్యలో ఘాటులు పెట్టుకుని ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ మిర్చి కూడా మధ్యలో సమోసాతో పాటు తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేనండి, స్వీట్ కార్న్ సమోసా రెడీ అయిపోయింది. సమోసా అయితే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చిందండి. లోపల స్టఫింగ్ కూడా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. కావాలంటే మీరే చూడండి, చూడడానికే కాదు తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంది. ఇలా కిచప్లో నంచుకుని తింటే ఎంత టేస్టీగా ఉందంటే మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.